శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాలక్ష్మీ నమ సుఖశాంతులు సమృద్ధిగా కలగాలి అంటే శుక్రవారం నాడు ఈ విధంగా ఆచరించాలి మరి ఆ రోజున ఏం చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఏ పనులు చేయొచ్చు ఏ పనులు చేయకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం ఏప్రిల్ తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై ఒకటి శుక్రవారం తిది త్రయోదశి తెల్లవారుజాము నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంది నక్షత్రం పూర్వభాద్ర పూర్తిగా ఉంది అలాగే వర్జం ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు ఉంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంది తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు శుభ సమయం రాత్రి పది గంటల పది నిమిషాల నుండి పదకొండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంది ఈరోజు యోగం శుక్ల యోగం ఇక శుక్రవారం రోజున మనం ఏ పనులు చేయొచ్చు ఏ పనులు చేయకూడదు ఏ విధంగా విధి విధానాలను శ్రద్ధగా ఆచరిస్తే లక్ష్మీ కటాక్షంతో పాటుగా సుఖ సంతోషాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం ఇక ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర ఈ నక్షత్రానికి సంబంధించి ఏవైనా దోషాలు ఉంటే కూడా అవి తొలగిపోవటానికి ఏం చేయాలంటే మినుములు దానం చేయాలి అలా చేయటం వల్ల తీవ్రమైన కష్టాలు సులువుగా తప్పుకొని సుఖప్రాప్తి కలుగుతుంది ఇక శుక్రవారం రోజున లక్ష్మీ కటాక్షం కావాలి సుఖ సంతోషాలు కావాలి అని అనుకునేవారు పాలు బియ్యం బెల్లం నెయ్యితో చేసిన తీపి పదార్థం అంటే పరవాన్నం లక్ష్మీదేవికి నివేదన చేయాలి అలాగే వీటితో పాటుగా ముందర అమ్మవారికి పాలు చక్కెర కూడా నివేదన చేయాలి అలా చేయటం వల్ల శాంతులు అనేవి వెళ్ళి విరియడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక ఈ పదార్థాలు బ్రాహ్మణుడికి దానం ఇస్తే కూడా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి ఇక సంసార సుఖ ప్రాప్తికి ఈ వ్రతం అనేది చాలా ఉపయోగపడుతుంది ధనం పెరుగుతుంది స్వగృహ ప్రాప్తి కలుగుతుంది వైవాహిక జీవితంలో పూర్తి సుఖాన్ని అనుభవిస్తారు కాబట్టి ఈరోజు పులుపు వస్తువులు తినకుండా ఉంటే మేలు శుక్రవారం రోజున ఈ రోజున పులుపు వస్తువులు తినకుండా ఉంటే చక్కటి ఫలితాలు ఉంటాయి అలాగే ఈ శుక్రవారం రోజున మీరు సుఖశాంతులు సమృద్ధిగా వెళ్ళి విరియాలి అని అంటే పాటించాల్సిన కొన్ని చిన్న చిట్కా ఉంది ఏంటంటే లక్ష్మీ గణపతి యంత్రాన్ని పూజించటం వల్ల సుఖశాంతులు వృద్ధి చెందుతాయి ఇంట్లో ఆనందదాయకమైన వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారస్తులకు వృత్తిపరమైన ఇబ్బందులు దూరం అవుతాయి సరియైన పద్ధతిలో ధన ఆగమనం అనేది ఉంటుంది ఏం చేయాలంటే శుక్రవారం రోజున ఒక చక్కటి శుభముహూర్తంలో చూసుకొని ఆ రోజు ఏం చేసుకోవాలంటే కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని దైవారాధన చేసి పూజాస్థలంలో నిర్మలమైన మనసుతో భగవంతుణ్ణి ప్రార్థిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది ముందుగా గణపతి దగ్గర నేతి దీపం వెలిగించి లక్ష్మీదేవి దగ్గర మల్లెనూన దీపం వెలిగించాలి ఒకవేళ మల్లెనూనె దీపం వెలిగించలేకపోతే లక్ష్మీదేవి దగ్గర కూడా ఆవు నెయ్యితోటి దీపం వెలిగించాలి తర్వాత ఒక కలస మీద కొబ్బరికాయను ఒక పళ్ళెంలో లక్ష్మీ గణేష్ యంత్రాన్ని ఉంచాలి కలశం మీద స్వస్తి గుర్తు చిత్రించాలి కలశాన్ని యంత్రాన్ని కుంకుమ అక్షతలతో పూజించాలి పుష్పాలు సమర్పించాలి ఎర్రటి పుష్పాలు ఇక వినాయకుడికి ఎరుపు రంగు పూలంటే బాగా ఇష్టం కాబట్టి అవి సమర్పణ చేయాలి లక్ష్మీదేవికి తెల్లని పుష్పాలంటే ఇష్టం కాబట్టి తెల్ల పూలు ఆరాధనలో ఉపయోగించాలి తర్వాత మనసులోని కోరికను చెప్పుకొని పిండి వంటలు నైవేద్యంగా సమర్పించాలి శ్రద్ధతో ఆరాధిస్తే ఫలితాలు చాలా శీఘ్రంగా ఉంటాయి కాబట్టి శుక్రవారం రోజున ఆరాధనలో భాగంగా ఇటువంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే చక్కటి ఫలితాలు ఉంటాయి ఇంట్లో గోడలకు నీలము నలుపు వంటి ముదురు రంగులు వేయించకూడదు లేత రంగులు వేయించాలి అంటే పింక్ ఎల్లో క్రీమ్ వైలెట్ ఇలాంటి కలర్లు గోడలకు రంగులుగా వేయిస్తే ఆ రూమ్లోకి కానీ ఆ ఇంట్లోకి కానీ ప్రవేశించగానే మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక వారానికి ఓసారి వీలు దొరికినప్పుడల్లా గోశాలకు వెళ్ళి ఆవు సేవ చేసుకోవాలి గోసేవ చేసుకోవాలి ఆవులకు పచ్చగడ్డి జొన్నలు సజ్జలు లాంటివి తినిపించాలి ఇలా చేయటం వల్ల మీలో ఉన్న ఆంతరంగిక శక్తి నిలిచే ఉంటుంది ఇంట్లో సుఖశాంతులు స్థిరమవుతాయి జీవిత భాగస్వామితో శారీరక సంబంధాలు బాగా మెరుగుపడతాయి అన్నమాట కాబట్టి శుక్రవారం రోజున పులుపు తినకుండా ఉండాలి లక్ష్మీదేవికి పర్వాన్నం నివేదన చేయాలి అలాగే కలసం మీద స్వస్తికి వేసి లక్ష్మీ గణపతిని ఆవాహన చేసి ఎర్ర పుష్పాలతోటి పూజించాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా సుఖము సంతోషము కోరుకుంటూ ఉంటారు అవన్నీ కూడా ఎప్పుడు సమృద్ధిగా ఉండాలి అని అంటే ఇలాంటి చిన్న చిన్న ఉపచారాలు చేయటం వల్ల చక్కటి ఫలితాలు మనకు గోచరిస్తూ ఉంటాయి ఫాల్గుణ మాసం కృష్ణపక్షంలో వచ్చిన ఈ త్రయోదశి తిథికి సంబంధించి చిన్న దానం ఏంటంటే బెల్లంతో కలిపిన గోధుమలతో చేసిన పదార్థం గోధుమలు బెల్లంతో కలిపి తయారు చేసిన తీపి పదార్థాన్ని చుట్టుపక్కల ఉన్నవారికి పంచటము అలాగే బీదవారికి పంచటం వల్ల చాలా చక్కటి ఫలితాలు వస్తాయన్నమాట అలాగే ముఖ్యంగా శుక్రవారం రోజున లక్ష్మీ కటాక్షంతో పాటు సుఖ సంతోషాలు కూడా సమృద్ధిగా ఉండాలంటే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి చక్కటి ఫలితాలు వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి